బోయిన్పల్లి మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఉదయ నరసింహాచార్య ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవాను చిత్రపటానికి మండల విశ్వ బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొని పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు సృష్టికి మూల విశ్వం, కర్మ భగవానుడని, అతని నుంచి పంచబ్రహ్మాలు వచ్చారని, వారే విశ్వ బ్రాహ్మణులని, విశ్వ బ్రాహ్మణులు దేవాలయ నిర్మాణంలో విగ్రహాలు చెక్కేవారు, ఇనుము కర్ర పనిచేసేవారు, బంగారం పనిచేసేవారు, ఇత్తడి పనిచేసేవారు విశ్వ బ్రాహ్మణులు అని, ఈ విధంగా విశ్వ బ్రాహ్మణుల యొక్క కృషి మనవరానిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉదార నరసింహాచారి, ప్రధాన కార్యదర్శి పాలోజీ జగదీశ్వరచారి, కోశాధికారి భోగోజి గంగాధర్చారి, ఉపాధ్యక్షుడు నరసింగోజు నాగభూషణం, భోగోజు భూమయ్య, మొగులోజు లక్ష్మీరాజం, కనపర్తి హనుమాన్లు, అక్కపల్లి శంకరయ్య, రాజేంద్ర ప్రసాద్, ఉదారి రమేష్, రాజూరి కిరణ్, లక్ష్మణ్ కిరణ్, కైతోజు మల్లేశం, ప్రవీణ్, నరసింగోజు హనుమాన్లు, కనపర్తి సత్తయ్య, రజనీకాంత్, రాజూరి రాములు, బొరుగుపల్లి శ్రీనివాస్, పరమేశ్వర్ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్. మరి విశ్వగురువు అయినటువంటి కలియుగం లోపల విశ్వకర్మ భగవానుడు మరి ఎన్నో అద్భుత సృష్టి కార్యక్రమాలు నిర్వహించిండు, ద్వారకా నగరాన్ని నిర్మించిండు. మరి ప్రస్తుతానికి ఎన్నో గుళ్ళు, గోపురాలు, ఇల్లు, మానవ సమాజం మొత్తం నిర్మాణం కూడా ఈ విశ్వకర్మ అనుయాయులైనటువంటి, కానీ విశ్వకర్మీలను మరిచారనే ఇందులో ఖచ్చితంగా ఏర్పడుతుంది. దీని విషయంగా తప్పకుండా ప్రభుత్వం ఈ విశ్వకర్మీలకు వారి కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు కనుక వాళ్ళను ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. జై విరాట్ విశ్వకర్మ భగవానికి. బోయిన్పల్లి మండల విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవానుడికి పూజలు చేసి నైవేద్యం పెట్టి ఈ విధంగా మేము చేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడనే కాదు, విశ్వకర్మలు ఎక్కడెక్కడో భారతదేశం మొత్తం కూడా ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ భగవానికి పూజలు చేస్తున్నాము, ఘనంగా చేసుకుంటున్నాము. ఈ విధంగా 10 సంవత్సరం కూడా మేము విశ్వకర్మ భగవానికి పూజలు చేస్తున్నాము. ఈ విధంగా అందరూ కూడా ఎక్కడైతే ఉన్నారో విశ్వకర్మ భగవానికి పూజలు చేసి విశ్వకర్మ భగవాన్ యొక్క ఆశీర్వాదాలు పొందాలని మేము కోరుకుంటున్నాము.